నీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా నీవు నీలా ఉండడమే నీ బలం. ప్రేమతో పాలు పోసిన పాము విషాన్నే కక్కుతుంది. నీతిలేని వాడితో నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా తన నిజస్వరూపం చూపిస్తాడు. తెలివిగా మాట్లాడడం గొప్ప కాదు, తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడము గొప్ప విషయం. ఎవరిని చులకనగా చూడదు. ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు ఎవరిని చూచి హీనంగా మాట్లాడేవో రేపు అదే స్థితి నీకు వస్తుందని. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వారు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఇజబేలు రాణి కనపడుతుంది. నీతిమంతుడైన నాబోతికి వ్యతిరేకంగా తన మనుషులతో విషం జమ్మించింది. కానీ దేవుడే నాబోతి యొక్క విషయంలో జోక్యం చేసుకుని ఇజబేలుకి వ్యతిరేకంగా గొప్ప శిక్షను తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దూరాలు తగ్గుతాయి. జీవితంలో ఏ బంధమైన బాధను పంచుకునే విధంగా ఉండాలి, కానీ కలిగిన బాధను ఇంకా పెంచేదిగా ఉండకూడదు.